చర్మంలో పేరుకుపోయిన మృత కణాలను, టాన్, నలుపు వంటి వాటిని తొలగించడానికి ఈ వీడియోలో తెలుపబోయే చిట్కాలు చక్కగా ఉపయోగపడతాయి. మగవారైనా ఆడవారైనా ముఖంపై టాన్, నలుపు వంటివి ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. లేదంటే ముఖం నిర్జీవంగా మారి కాంతిహీనంగా మారుతుంది. మరి చర్మాన్ని సింపుల్గా ఎలా తెల్లగా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకు కావలసిన పదార్థాలు: 1 టీ స్పూన్ బియ్యపిండి, 1 టీ స్పూన్ గంధప్పుడి. మీ దగ్గర గంధప్పుడి లేకపోతే ముల్తానీ మట్టిని కూడా యూజ్ చేయవచ్చు. 1 గులాబీ పువ్వు. మీరు ఎంచుకునే గులాబీ పువ్వు హైబ్రిడ్ గులాబీ పువ్వు కాకుండా మంచి స్మెల్ వచ్చేది ఎంచుకోవాలి. 1/2 బంగాళాదుంప, 1 టీ స్పూన్ పచ్చిపాలు. ఈ పదార్థాల కాంబినేషన్తో చేసే ఫేస్ ప్యాక్ చర్మంపై నలుపుని, ట్యాన్ని, మృత కణాలను నివారించడంలో చక్కగా పనిచేస్తుంది. బియ్యపిండి, గంధం పొడి చర్మాన్ని టైట్గా మార్చడంతో పాటు మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. గులాబీ పువ్వు చర్మాన్ని కాంతివంతంగా మార్చి మచ్చలను, మొటిమలను నివారిస్తుంది. బంగాళాదుంపలోని బ్లీచింగ్ ఏజెంట్స్ చర్మంపై నలుపుని తొలగించి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చుతుంది. అయితే ఈ పదార్థాలతో ప్యాక్ని ఎలా తయారు చేయాలంటే, ముందుగా గులాబీ పువ్వుల రెక్కలను శుభ్రం చేసి ఒక మిక్సీ జార్లో వేయాలి. అందులో శుభ్రం చేసి కట్ చేసిన బంగాళాదుంప ముక్కల్ని వేసి మిక్సీ జార్లో స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం స్మూత్గా మారడానికి కొన్ని పాలను కానీ నీళ్లను కానీ యాడ్ చేస్తూ స్మూత్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ మిశ్రమాన్ని ఎక్కువ క్వాంటిటీతో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 1 వారం రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసిన గులాబీ బంగాళాదుంప పేస్ట్లో 1 టీ స్పూన్ బియ్యపిండిని, 1 టీ స్పూన్ గంధప్పొడిని వేసి బాగా కలపాలి. అవసరాన్ని బట్టి పాలను యాడ్ చేయాలి. ఇలా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ను అప్లై చేసే ముందు ముఖానికి వేడి నీళ్లతో 5 నిమిషాలు ఆవిరి పట్టాలి. లేదంటే వేడి నీళ్లలో క్లాత్ని ముంచి ఆ క్లాత్తో మీ ముఖాన్ని తుడుచుకోవాలి. లేదంటే ముఖంపై 5 నిమిషాలు అలాగే అద్ది పెట్టాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని రంధ్రాలు క్లీన్ అవుతాయి. ఆ తర్వాత ఈ ప్యాక్ను అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన 5 నిమిషాల తర్వాత కాసేపు సున్నితంగా రుద్దాలి. ఇలా రుద్దడం వల్ల ఈ ప్యాక్లోని పోషకాలు చర్మ ఛాయను కాంతివంతంగా మార్చుతాయి. ఇలా మసాజ్ చేసిన 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా కడిగేసిన తర్వాత ఒక చిన్న ఐస్ ముక్కతో ముఖంపై 5 నిమిషాలు అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాలు తగ్గిపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేసి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. ఈ వీడియోలో తెలిపిన విధంగా ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవడం వల్ల మీ చర్మంపై నలుపు చాలా వరకు తొలగిపోతుంది. చర్మం మృదువుగా మారుతుంది. ఇలా మీరు వారంలో 3-4 టైమ్స్ అప్లై చేస్తుంటే మీ ముఖం కాంతివంతంగా, నవయవ్వనంగా కనబడుతుంది. ఇలా సహజ సిద్ధంగా లభించే వాటితో వారానికి 3-4 టైమ్స్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, గ్లోయింగ్గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.